యెషయా గ్రంథం 49:2 నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరం దేవుడు నిన్ను ఎలాగా ప్రవేశింపజేశాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, దేవుడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి ఉన్నాడు. ఏ అంబుగా చేశాడండి? అంబు అంటే తెలుసు కదా, బాణం. ఈ మెరుగుపెట్టిన అంబుని ప్రియులారా దేవుడంట తన అంబుల పొదిలో మూసిపెట్టాడంట. దేంట్లో పెట్టాడండి? అంబుల పొదిలో మూసిపెట్టాడు. అంటే ఆ బాణాన్ని వాడకుండా అలాగే దాచిపెట్టాడు. ఈ అంబుకి పొదులు లేక అక్కడ పెట్టబడలేదు. ఈ అంబు ఎందుకు ఇక్కడ పెట్టబడిందంటే, కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు నిన్ను దాచిపెడతాడు. కొన్నిసార్లు నీ జీవితంలో కొన్నిసార్లు దేవుడు నిన్ను అణిచిపెట్టి ఉంచుతాడు. 23వ సంవత్సరంలో చాలాసార్లు దేవుడు నిన్ను దాచిపెట్టిన అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటావు. అవును, నీ ప్రక్కన వాళ్ళు, నీతో పాటు ఉన్న వాళ్ళంతా, వారు నీ ప్రక్కనే ఉంటారు, వాళ్ళు ప్రమోషన్ పొందుతారు. నీతో ఉన్న వాళ్ళందరూ ఇల్లు కట్టారు, నీతో ఉన్న వాళ్ళంతా కూడా డబ్బు సంపాదించారు, నీతో ఉన్న వాళ్ళందరూ కూడా గమనించండి, వారు అనేక విధాలుగా దీవించబడిన అనుభవంలో వారు నీ ముందు కనపడతా ఉంటారు. కానీ నీ జీవితంలో 23వ సంవత్సరంలో దీవించబడిన అనుభవాన్ని నువ్వు చూడలేదు. కానీ దేవుడు నిన్ను అంబుకి ఎలాగైతే గమనించండి మెరుగు పెట్టాడో అలాగ పెడుతూనే ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, నువ్వు కృంగిన వేళ నిన్ను బలపరుస్తూనే ఉన్నాడు. నీ జీవితంలో నిరాశ నిస్సులుహలు వచ్చినప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తూనే ఉన్నాడు. ఇన్ని పరిస్థితుల మధ్య దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. కానీ ఈ అంబు ఎలాగుందో చెప్పండి ప్రిల్లరా, అది దాచబడి ఉంది. మెరుగుపెట్టిన అంబుగాను ఉన్నావు, కానీ దేవుడు దానిని మూసి ఉంచాడు. గమనించండి, ఈ సమయంలో దేవుడు నిన్ను కొన్నిసార్లు మూసి పెడతాడన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో అస్పష్టమైన కాలాన్ని నువ్వు చూస్తుంటావు. అస్పష్టమైన కాలం అంటే నువ్వు అనుకుంటుంది ఒకటి, జరుగుతుంది ఒకటిగా. గత సంవత్సరం అంతా జరిగి ఉండొచ్చు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడు. ఈ పరీక్షలో నిన్ను దేవుడు మూసిపెట్టినటువంటి ఆ సమయంలో నువ్వు ఉత్తీర్ణులు కావాలి. నీ పరీక్షలో నువ్వు జవాబును పొందాలి. నువ్వు ఆ పరీక్షలో నెగ్గినటువంటి వ్యక్తిగా ఉండాలి. గమనించండి, దేవుడు నిన్ను మూసిపెట్టాడంటే నీ పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ఆలోచన ఉంటుంది. ఉన్నతమైనటువంటి దృక్పథం నీ పట్ల దేవునికి ఉంది. మన భక్తుల జీవితంలో ఇలాంటివే జరిగినాయి. మీరు చూసినట్టయితే గమనించండి, మోషే ఎంతకాలం బ్రతికాడో మీకు తెలుసా? 120 సంవత్సరాలు మోషే బ్రతికాడు. ద్వితీయ ఉపదేశకాండం 34:7 మనం చూస్తే మోషే జీవితంలో ఆయన 120 సంవత్సరాలు ఎవరైనా బతకాలనుకుంటున్నారా? ఈ టీవీ కార్యక్రమంలో చూస్తున్నటువంటి వారు కానీ, అలాగే ఈ సంఘంలో ఉన్నటువంటి వారు కానీ ఎవరైనా 120 సంవత్సరాలు బ్రతుకుతారనుకుంటున్నారా? వద్దు. నేనైతే అంట, ఒకవేళ దేవుడు నీకు 120 సంవత్సరాలు ఇస్తానయ్యా అంటే వద్దయ్యా అంట. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న మన పరిస్థితులకి, మనం తినే ఆహారానికి ప్రియారా ఏమాత్రము కూడా సంబంధం లేని బ్రతికిది. 120 సంవత్సరాలు ఆయాసమే కదండి. మోషే క్లియర్గా మనిషి జీవితాన్ని గురించి 90వ కీర్తనలో ఆయన చక్కగా వివరించాడు. చూద్దామా 10వ వచనం. మా ఆయుష్కాలం ఎన్ని సంవత్సరాలండి? 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్న ఎడల కొంచెం బలం ఎక్కువ ఉంటే ఎన్ని సంవత్సరాలు బతుకుతారంట?
80 సంవత్సరాలు బ్రతుకుతారట. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమేనంట. అమ్మా, ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు మనిషి భూమి మీద బ్రతకటం అనేది ఆయాసం, దుఃఖం. 80 సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? బ్రదర్స్ ఎవరన్నా ఉన్నారా? 80 సంవత్సరాలు ఉన్నాయా మీకు? లేవు. ఇక్కడ 80 సంవత్సరాలు ఎవరు లేరు. ప్రియులారా, ఒకవేళ 80 సంవత్సరాలు బ్రతికితే ఆ జీవితము కూడా ప్రియులారా ఆయాసము దుఃఖమే. ఎప్పుడు చచ్చిపోదామా అనిపిస్తుంది ఈ బాధలకు, ఈ శరీరమునకు ఇబ్బందులు పడుతూ. ప్రస్తుతమే ఒక్కొక్కరు వచ్చి, అయ్యా నా కాళ్ళు పనిచేయట్లేదు అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, మా శరీరం నొప్పి పుడుతుంది అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా అంటే నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. ఏమనిపిస్తుంది అంటే మన శరీరం యొక్క పని అయిపోతూ ఉంది. గమనించండి, ఈ సందర్భంగా ఈ మనిషి జీవితం ఇంత స్పష్టంగా చెప్పబడింది. కేవలము చూడండి, 70 సంవత్సరాలు బ్రతికితే కొంచెం పర్లేదంట. 70 దాటింది, 80 వస్తుంది అంటే ఏంటంట, మనిషి జీవితం ఆయాసము అది ప్రియులారా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా ఇదే పరిస్థితిలో ఉంటే ఆ ఉన్న స్థితిని బట్టి జీవం కలిగిన దేవుణ్ణి మయంపరచడం ప్రారంభించండి. మీరు పెద్దవాళ్ళు చెబుతుంటే యవనస్తులకే ఎన్నో బలహీనతలు ఏమంటే, ఈ సందర్భంగా 120 సంవత్సరాలు బ్రతికిన ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఈయన ఎవరు అంటే ప్రియులారా మోషే. ఈ వర్తమానాన్ని జాగ్రత్తగా మీరు వినాలి. ఈ మోషే జీవితమును మనం చూసినట్టయితే స్టెఫెన్ అనేటువంటి వ్యక్తి చక్కగా బోధించాడు పరిశుద్ధ గ్రంథంలో. మీరు చూస్తే ఆయన జీవితాన్ని 3 భాగాలుగా మనం చూడగలుగుతాం. ఈ 3 భాగాల్లో అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 22వ వాక్యంలో స్టెఫెన్ స్పష్టంగా ఆయన గురించి చెప్పడం ప్రారంభించాడు. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటలయందును కార్యములయందును ప్రవీణుడై ఉండెను. అతనికి ఎన్ని సంవత్సరాలమ్మా? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు మోషే? చెప్పండి, ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడని? ఆయన ఈజిప్టులో పెరిగాడు, ఐగుప్తులో రాజు వంశంలో పెరిగాడు, రాజ కోటలో పెరిగాడు. చూడండి, ఈ 40 సంవత్సరాలు ఆయన అణచబడ్డాడు. ఆ అబ్బులో ప్రియులారా దేవుడు మెరుగుపెట్టాడు. కానీ ఆ అబ్బు ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఏంటి? ఇక్కడ చూస్తే మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఎవరు? మోషే. ఎన్ని సంవత్సరాలండి ఈయనకి? 40 సంవత్సరాలు. ఇప్పుడేమో 22 సంవత్సరాలు వచ్చింది అంటే ఎప్పుడు పెళ్లి చేస్తావమ్మా అని అడుగుతుంటారు యవనస్తులు చాలామంది. కానీ మోషేకి 40 సంవత్సరాలు వచ్చినాయి. ఈ 40 సంవత్సరాలు దాచబడ్డాడు. ఎవరికి తెలియదు మోషే ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. కానీ ఐగిప్తులో ఉన్న సకల విద్యలు నేర్చుకున్నాడు. మీకు తెలుసా, భారతదేశంలో 18 సంవత్సరాలు నిండితే అమ్మాయికి పెళ్లి చేయాలి. ఒకవేళ అబ్బాయికి పెళ్లి చేయాలంటే 22 సంవత్సరాలు. కానీ ఈజిప్టు అలాగే ఇజ్రాయిల్ దేశంలో అలా కాదు, ఖచ్చితంగా 30 సంవత్సరాల వరకే పెళ్లి చేయరు. 30 సంవత్సరాల వరకే అతడు ప్రవీణుడిగా అన్ని పనుల్లో ప్రవీణతను సాధించుకోవాలి. గమనించండి, ఈ వాక్యం వింటున్నా మీరందరూ గుర్తుపెట్టుకోండి, మోషే జీవితంలో ఈ 40 సంవత్సరాలు సకల విద్యలు నేర్చుకోవటానికి మాత్రమే ఆయన జీవితం ఉంది. ఇంకొక భాగాన్ని మనం చూద్దాం. చూడండి, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం ప్రియులారా 29వ వాక్యమును మనం చూసినట్లయితే, మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశమునుండి ఇద్దరు కుమారులను కనెను. 40 ఏళ్ళైన పిమ్మట. ఎన్ని సంవత్సరాలండి? 40. ఇప్పుడు ఎన్నో సంవత్సరం వచ్చింది? 80 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇప్పుడు పెళ్ళయింది దీనికి. ఎక్కడికి పారిపోయాడంట? మిద్యాను ప్రాంతానికి వెళ్ళాడు. చాలా జాగ్రత్త వినండమ్మా, మిద్యాను ప్రాంతం ప్రియులారా వెళ్ళి అక్కడ ఇత్రో అనేటువంటి ఒక వ్యక్తి యొక్క మందన మేపుతున్నటువంటి కితూరాన్ని కలుసుకుంటాడు. ఇక్కడ ఆ కితూరాన్ని కలుసుకున్న బావి దగ్గర నేను నిలబడి వచ్చి ఫోటో దిగాను. గమనించండి, ఆ మందన మేపుతూ ఉంటే ఆ మందన మేపేటువంటి స్థలంలో దేవుడు మండుచున్న పొదలో ఉండి మోషేతో మాట్లాడాడు. చూడండి, 80 సంవత్సరాలు గడిచిపోయింది. ఎవరి జీవితంలో? మోషే జీవితంలో.
ఈ 80 సంవత్సరాలు మరి ఈయన ఏం చేశాడు? ఈ 80 సంవత్సరాల ఈయన చరిత్ర అంత క్లియర్గా స్పష్టంగా మనకు కనపడదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ 80 సంవత్సరాల్లో దేవుడు మోషేకి ప్రియుల మెరుగు పెడుతున్నాడు, ఆ అంబుని దిద్దుతున్నాడు, ఆ అంబుకి కావలసినటువంటి సౌందర్యాన్ని ఆ యొక్క మెరుగుని దేవుడు మోషే జీవితంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన జీవితాలు కూడా చాలాసార్లు మోయబడిన అనుభవంతో ఉంటాం. మోషే జీవితంలో కూడా ఇదే జరిగింది సోదరులారా. ఇంకొక 40 సంవత్సరాలు ఉన్నాయి, ఇప్పుడు 80 అయిపోయింది, ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయి? 40 ఇయర్స్ ఉన్నాయి. ఈ 40 ఇయర్స్ను మనం చూస్తే బైబిల్ చూద్దాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 36వ వాక్యంలో చూస్తే ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. గట్టిగా చెప్పండి, స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈ 120 సంవత్సరాల్లో అయిపోయిన తర్వాత ఆ మధ్యలో చెప్పినటువంటి మాట ఏంటి? లాస్ట్ 40 ఇయర్స్లో 37వ వాక్యంలో కనబడుతుంది, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో పుట్టించబోచున్నాడు అని ఇస్రాయిల్తో చెప్పిన మోషే ఇతడే. సహోదరులారా, ఈ యొక్క మధ్య కాలంలో మనం చూస్తే మహత్కార్యములను సూచక క్రియలను చేశాడు. లాస్ట్ ఇయర్స్లో ఎక్కడంట ఈయన జీవితం గడిచింది? అరణ్యంలో. 40 సంవత్సరాల సుఖం ఎక్కడ? ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెంచబడ్డాడు. కానీ 40 సంవత్సరాలు చూడండి, ఆయన పారిపోవలసి వచ్చింది, రాజుకు భయపడి దాక్కోవలసి వచ్చింది. కానీ ఇంకొక 40 ఇయర్స్ ఉంది చూడండి, ఇది మహిమతో కూడిన సంవత్సరం. స్తోత్రం చెప్పండి. ఎలాగ మహిమతో కూడిన జీవితం అంటే చూడండి, వాళ్ళు బయలుదేరుతూ వెళ్తూ ఉంటే ఆకాశంలో ప్రియులరా మేఘము ముందుకు వచ్చేది, ఆ మేఘం కదిలితే వీళ్ళు కదిలేవాళ్ళు. దేవా వీరికి ఆహారము లేదు, ఆహారము దయచేయమని దేవునికి ప్రార్థన చేస్తే ఆకాశము నుండి దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చాడు దేవుడు. ఇన్ని రకాలుగా మోషేని దేవుడు ప్రియులారా నడిపిస్తూ ఉన్నాడు. ఆయన కర్ర ఎత్తి ఒక సముద్రమును కొట్టినప్పుడు ఆ సముద్రం ఏమైంది? 2 పాయలైపోయింది. ఇలాంటి సూచక క్రియలు ఈయన సంవత్సరాల్లో, ఈ 40 సంవత్సరాల్లో చూడగలిగాడు. ప్రియులారా ఈయన ఒక నాయకుడు. ఇక్కడ ఎవరికి నాయకుడు? ఈయన ఇజ్రాయిల్ ప్రజలను నడిపిస్తున్నాడు. 600,000 కాల్బలము ఉంది, 600,000 మందిని నడిపిస్తున్నాడు. 600,000 మందిని నడిపించడం అంటే మామూలు విషయం కాదండి. ఈ 600,000 మందిని నడిపించాలంటే ఈయన ఎక్కడ తరిపీదు కావాలో తెలుసా? గొర్రెలు కాసే దగ్గర తరిపీదు కావాలి. 40 గొర్రెలు ఉన్నాయి అనుకోండి, ఒక గొర్రె ఇటు పోద్ది, ఒక గొర్రె అటు పోద్ది. ఒక్కొక్కసారి మీ అందరం చూస్తే నాకు కూడా అనిపిస్తుంది, మోషే అసలు ఇంతమందిని ఎట్ట నడిపించాడు? మావైతే తిప్పి తిప్పేస్తే 300 మంది లేరు మన సంఘంలో. చూడండి, ఈ 300 మందిలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మాట. ఏమండి, అనేకమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. చూడండి ఎలా నడిపించాడు మోషే. మోషేకి ఇప్పుడు దేవుడు మూసిపెట్టి అనుభవాన్ని ఇస్తున్నాడు. ఎక్కడ? గొర్రెలు కాసే స్థలంలో. రాజ వైభాగాలు అనుభవించాల్సిన మోషే వాటన్నిటిని వదిలిపెట్టి ఇప్పుడు గొర్రెల దగ్గర పనిచేస్తున్నాడు. ఎవరైనా వెళ్ళగలుగుతారా? ఏమంటే ప్రమోషన్ వస్తే హ్యాపీ, కానీ డిప్రమోషన్ వస్తే ఎవడన్నా సంతోషిస్తాడా? మోషే జీవితంలో ఈ 40 సంవత్సరాలు అత్యున్నతంగా ఉంది. ఒకేసారి తన జీవితంలో కూలిపోయిన అనుభవానికి వెళ్ళాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించడం కంటే, జాగ్రత్తపడండి ఇక్కడ నుంచి ప్రాముఖ్యం, దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా ఇది ముఖ్యం, అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు ఏం కలుగుతుందమ్మా? ప్రతిఫలంగా లోకంలో నువ్వు శ్రమలు అనుభవిస్తే దేవుడు నీకు ప్రతిఫలముగా ఏమిస్తాడండి? బహుమానం ఇస్తాడు. ఎందుకు ఇంత కష్టపడుతున్నావు నీ జీవితంలో అన్నా?
నా పక్కన వాళ్ళు అన్నీ చేస్తారన్నా, ఎట్లా పెడతట్టుంటారు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, నేను నీతిగా ఉన్నా, నాకు మాత్రం ఏది జరగట్లేదు, నేను నీతిగా ఉన్నా, నా జీవితంలో అనుకున్నది ఏది జరగట్లేదన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఆన్సర్ ఇస్తున్నాడు ఈ దినం. అదేంటంటే, నీవు పడుతున్న శ్రమకు ప్రతిగా దేవుడు నీకు ప్రతిఫలమును ఇచ్చేటువంటి దేవుడు. నువ్వు కన్నీరు కారుస్తున్నావా, ఆ కన్నీరుకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఈ టీవీ కార్యక్రమంలో కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితంలో ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితిని అనుభవిస్తూ ఉంటే దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆ ప్రతిఫలము మీద మోషే గురిపెట్టాడు. ఆ ప్రతిఫలము మీద మోషే గురిపెట్టి సుఖాన్ని వదిలాడు, సౌకర్యాలను వదిలిపెట్టాడు, శ్రమ పడటానికి సిద్ధమయ్యాడు. ఈ చివరి 40 సంవత్సరాలు మోషే జీవితంలో మహిమకరంగా దేవుడే తన ముందు నడిచి మోషేతో మాట్లాడాడు, మోషేకు కనపడ్డాడు. ఎంత అద్భుతమైన సన్నివేశం! నీ జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు మూసేసి ఉంచాడు. ఈ 24వ సంవత్సరంలో దేవుడు నీకు ఆశీర్వాదకరమైన సంవత్సరంగా నీ జీవితం చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి నమ్మిన వాళ్ళు. దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేసి నిన్ను ఉన్నతమైన పదవితో నిన్ను నింపబోతున్నాడు. ఏ పనుల్లోనూ ఫెయిల్ అయ్యవు 2023వ సంవత్సరంలో. ఈ 24వ సంవత్సరంలో దేవుడు నిన్ను ఫాక్ చేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఉత్తీర్ణుడు చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యమును జరిగించి నీ ముందు నడవబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవునికి కృపను బట్టి మన జీవితాల్లో ఇలాగే జరుగుతుంటుంది. మోషే జీవితంలో ఈ యొక్క 3 పార్ట్స్ని మనం చూస్తే, ఆయన 2 పార్ట్లో దాచబడ్డాడు. అవును, అందుకే ఈ యొక్క సమయంలో మన ముందు చదివిన వాక్యంలో ఆయన అంటున్నాడు, నన్ను మెరుగుపెట్టి మా ఆయన అంబుగా చేశాడు, తన అంబుల పొదిలో నన్ను ఏం చేశాడు, మూసిపెట్టాడు. 24 సంవత్సరంలో నిన్ను వాడుకోబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. పిల్లరా, మెరుగుపెట్టిన అంబుగా, శక్తి కలిగిన అంబుగా, టార్గెట్ను ఛేదించే అంబుగా దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. నమ్మి విశ్వసించండి, ప్రతి ప్రార్థనకు జవాబు దేవుడు ఇవ్వబోతున్నాడు. నిన్ను పైకి లేపబోతున్నాడు. ఇల్లు కట్టావా, సగం లాగిపోయిందా, ఇదిగో నీ ఇంటిని కంప్లీట్ చేయబోతున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. నీ ఆర్థిక పరిస్థితులను దేవుడు మెరుగుపెట్టబోతున్నాడు. నిన్ను పైకి లేపి నీ జీవితంలో ఆశీర్వాదకరమైన కార్యాలను చేయబోతు ఉన్నాడు. దావీదు జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఆయన పుట్టినప్పుడు ఆయన పేరు దావీదు అని పేరు పెట్టారు. ఆ పేరు యొక్క అర్థం ఏంటంటే, దేవునికి ప్రియుడు అని అర్థం. దేవునికి ప్రియుడు. ఆయన గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. ఆ గొర్రెలు కాసిన అనుభవంలో దావీదు యొక్క చరిత్ర మనకు బాగా తెలియదు, కానీ కొన్ని విషయాలు మనకు తెలుసు. గొర్రెలు కాస్తున్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ పాటలు పాడాడు. అందుకే చాలా కీర్తనలు మన ముందున్నాయి. అయితే ఈ దావీదుని అనుకోకుండా ఒకరోజు దేవుని యొక్క ఆశీర్వాదం వరించింది. ఆ ఇంటికి ప్రవక్త వచ్చి, నీ కొడుకుల్లో ఒక కొడుకుని రాజుగా చేయబోతున్నాడు అని చెప్పాడు. అప్పటికే రాజుగా ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు నీ కొడుకుల్లో ఒక కొడుకుని రాజు చేయబోతున్నాడు అనగానే ఎస్సీఏ అక్కడ ఆలోచించడం ప్రారంభించాడు. మా కుటుంబంలో రాజుగా పుడతాడా, సరే ఖచ్చితంగా పెద్దోడై ఉంటాడు, పెద్దోడిని తీసుకొచ్చి ఈ విధంగా అన్నదమ్ములు అందరూ నుంచో పెడితే దేవుడు అన్నాడు, ఈయన కాదు. ఇంకెవరన్నా ఉన్నారా, ప్రవక్త అడిగాడు. ఆయన అంటున్నాడు, కడచారి వాడైన ఒకడు ఉన్నాడు, వాడిని తీసుకురాగానే లోపలికి వస్తా ఉండగానే నేను కోరుకున్న వ్యక్తి ఇతడే అని దేవుడు చెప్పడం ప్రారంభించాడు. అతనికి పోయి దగ్గరికి ప్రవక్త తైలము తీసుకొని ఇలా నెత్తి మీద పోసి అతన్ని రాజుగా ప్రతిష్ఠ చేశాడు. ప్రతిష్ఠ చేసిన దగ్గర నుండి దావీదు జీవితం ఏంటి, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రియులారా, పారిపోయాడు. యుద్ధంలో గొప్ప విజయం పొందిన తర్వాత ప్రజలందరూ ఈయనకి వేల వేల స్తోత్రాలు చెబుతూ ఆయన్ని గణపరుస్తుంటే ఆనాటి రాజుకి కోపం వచ్చింది. దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు. పారిపోయి
ఎక్కడున్నాడు తెలుసండి? అరణ్యాల్లో, గుట్టల్లో ఉన్నాడు. ఆ అరణ్యాల్లో ఆయన పడిన వేదన, రోదన ఇంత అంత కాదు. ఆ సమయంలో ఆయన కన్నీళ్లు కారుస్తూ రాసిన పాటలు కీర్తనలో చాలా ఉన్నాయి. ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, నీ కొరకు నేను ఎదురు చూచుచున్నాను. ఎలాగా? కావులివాడు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నేను నీ కొరకు కనిపెడుతున్నాను. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక విషయాలు చెప్తూ ఉండేవాడు. ఆ టైంలో ఆయన అరణ్యాల్లో ఉండి ఏం చేసేవాడు తెలుసా? దేవునికి బాగా ప్రార్థన చేసేవాడు. స్తోత్రం చెప్పండి అందరూ. మనం ఏం చేస్తాం? దేవుడు దీవించాడు అనుకున్నాను, ఆశీర్వాదం వస్తుంది అనుకున్నాను, కానీ నేను ఎక్కడ ఉంటున్నాను? అరణ్యాల్లో ఉంటాను. అసలు దేవుడు నాకు చెప్పింది నిజమేనా అని క్వశ్చన్ వస్తుంది. కానీ జీవితంలో కొన్నిసార్లు దాచబడిన అనుభవంలోకి పోకపోతే, మన జీవితంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి విషయాలను మనం పొందలేము. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు నిన్ను ఇలాగా కప్పి పెడతాడు. దావీదుని ఇప్పుడు కప్పి పెట్టాడు. ఇక్కడ దావీదుని దేవుడు రాజుగా అభిషేకించిన తర్వాత వెంటనే రాజు కాలేదు. అవును, నీ జీవితంలో దేవుడు పోయిన సంవత్సరం ఒక వాగ్దానం ఇచ్చాడు. మరి ఆ వాగ్దానం నెరవేర్చబడకుండా ఆలస్యమైందా? నువ్వు కప్పిపెట్టబడిన అనుభవంలో ఉన్నట్టే. కానీ ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, దావీదు జీవితంలో దేవుడు చెప్పినట్టుగా మాట ఇచ్చి నెరవేర్చలేదా? కొన్నిసార్లు ప్రాణం అనేదట ఏం నమ్ముకున్నావు దేవుణ్ణి? దేవుడు నీకు ఏం చేశాడు? అప్పుడు ఈయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన జీవము కలిగిన నామాన్ని సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని, ఎన్ని ఉపకారాలు చేశాడు? ఈ మాట చెబుతూ, నా ప్రాణమా నీవేలా తొందరపడుతున్నావు, నాలో నీవేలా తొందరపడుతున్నావు, దేవుడు ఇంకా కార్యం చేయలేదని ప్రాణాన్ని సమ్మతిపరుచుకున్న దావీదు జీవితం. ఆ తర్వాత నిజంగానే దేవుడు చెప్పినట్టు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఆయన అభిషేకించబడి రాజుగా సింహాసనం ఎక్కాడు. స్తోత్రం చెబుదామా? ఆ సమయం అంతా దేవుడు దావీదు జీవితాన్ని ప్రిలారా మూసిపెట్టాడు. కానీ రాజుగా ఆయన ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు దావీదు. ఈ దినము నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదుర్కొన్నావు. ఈ 2024 సంవత్సరం దేవుడు నీకు ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరంగా దేవుడు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెబుదాం అందరూ. ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళు, ప్రభువా ఇప్పటి వరకు నన్ను ఎందుకు నా జీవితంలో ఈ అద్భుతం జరగలేదని ప్రశ్నలు వేసిన నీ జీవితంలో ఈరోజు ఒక తీర్మానానికి రావాలేంటంటే, నన్ను దేవుడు సిద్ధపరుస్తున్నాడు, నన్ను కడతున్నాడు. అవును, అనుభవాల్లో నిన్ను కడతాడు. అనుభవాల్లో దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. అనుభవాల్లో నీ జీవితాన్ని కడతా ఉంటాడు. సహోదరి సోదరులారా, లాస్ట్గా ఏలియా గురించి కూడా మీకు చెప్పాలి. ఈ ఏలియా గురించి బైబిల్లో చెప్పబడినటువంటి ఒక వాక్యం ఉంది. చూడండి, యాకోబు పత్రిక 5:17 ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం. చూసారండి, 8 సంవత్సరాలు వర్షం కురవలేదు. ఒక మనిషి ప్రార్థన చేస్తే దేశంలో ఏం కురవలేదండి? 3.5 సంవత్సరాలు వర్షం లేదు. ఈ 3.5 సంవత్సరాల వర్షం కురవనప్పుడు ఏలియా ఎక్కడున్నాడు? ప్రిలరా, ఏలియా ఎక్కడున్నాడు అని మనం చూస్తే ఎంతో స్పష్టమైనటువంటి విషయాలు బైబిల్లో మనకు కనబడతా ఉంటాయి. దేవుడు మాట్లాడుతూ ఏలియాతో చెప్పిన మాట ఏంటంటే, ప్రియులారా గమనించండి, ఏలియా నేను చూపించే ప్రాంతానికి నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్పగానే అక్కడికి వెళ్ళాడు. రాజుల మొదటి గ్రంథం 17:2-3 చూడండి, పిమ్మట ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి. ఎక్కడ దాగి ఉండాలమ్మా? కెరీతు వాగు దగ్గర దాగి ఉండు. ఎన్ని సంవత్సరాలమ్మా అక్కడ ఉండాల్సింది? 3.5 సంవత్సరాల్లో సగం అనుకో బహుశా.
ఈయనకి చెబుతున్నాడు, ఏలియా నువ్వు వెళ్ళి ఎక్కడికి ఉంటావు అంటే కెరీతు బాగు దగ్గర ఉండు, కెరీతు బాగు దగ్గరికి వెళ్తే తిండి ఎట్టొస్తుందయ్యా, తిండి ఎవరు పెడతారు, దేశమంతా ఏమి లేదు, వర్షం లేదు, పంటలు లేవు, పంటలు పండట్లేదు. అయితే దేవుడు చెప్పింది ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్ళి దాగి ఉండు. దాచాడు దేవుడు ఎవరిని, ఏలియాని. ఒక అద్భుతం ఆయన కళ్ళ ముందు ప్రస్ఫుటించిపోతా ఉంది. ఏంటి అద్భుతం అంటే ఉదయం లేచి ముఖం కడుక్కొని కూర్చున్నాడు, ఈ దేవుడే నాకు ఆహారం ఇచ్చేవాడని. ఆ పక్క నుంచి కొన్ని శబ్దాలు వస్తున్నాయి. ఏంటో శబ్దం తెలుసా, కావు 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 కావు, కాకులు వస్తున్నాయి. ఇలా చూడగానే ఆ కాకులు ఏం తీసుకొస్తున్నాయి తెలుసా, మాంసం తీసుకొచ్చినాయి అంట. ఇంకేం తీసుకొచ్చినాయి, రొట్టెలు తీసుకొచ్చినాయి. అమ్మా కాకులకి రొట్టెలు మాంసం అంటే ఎంత ఇష్టం. మనోడు నాన్ వెజ్, వెజిటేరియన్ కాదు, టిఫినే స్టార్టింగే రొట్టెలు మాంసం. ప్రతి దినం రోజు ఉదయం సాయంత్రం ఆయనకి ఆహారం తీసుకొస్తున్నాయి. ఏంటండి కాకులు, దేవుడు పోషిస్తానంటే తప్పనిసరిగా నీ జీవితంలో ఇలాంటి కార్యాలు జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఈ 3.5 సంవత్సరాలు ఎక్కడున్నాడంటే విధవరాల ఇంటిలో ఏలియా పోషించబడుతున్నాడు. ఎందుకంటే బయటకు వస్తే రాజు చంపేస్తాడు. ఎందుకు, ఈయన ప్రేరు చేయబట్టే దేశమంతా ఏమొచ్చింది, కరువు వచ్చింది. ఈయన బట్టరని నేను ఎదుకిస్తున్నాడు జనాలతో. దాచబడ్డాడు ఎవరు, ఏలియా. ఈ దాచబడిన అంబు, ఇది మెరుగుపెట్టబడిన అంబు. చూడండి ఆ ఇంట్లో వాళ్ళకి దీవెనగా మారింది. స్తోత్రం చెప్పండి. ఈ కాకులు కూడా పాపం తీసుకొచ్చి ఆహారం పెట్టి 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 చివరికి వీటికి కూడా మిగిలి ఉంటుంది ఆహారం. స్తోత్రం చెబుదాం. దేవుడు దీవించినప్పుడు ప్రియులారా, నువ్వు కొన్నిసార్లు మూసిపెట్టబడి ఉన్న అనుభవాన్ని పొందవలసి ఉంటుంది. కానీ అది ఎండ్ కాదు, ఆ తర్వాత నీ జీవితంలో అద్భుతాలని చూస్తావు. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో 23వ సంవత్సరం అంతా దాచబడ్డావా, మూత పెట్టబడిన అనుభవంతో ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 24వ సంవత్సరం నువ్వు దీవించబడిన సంవత్సరంగా దేవుడు ప్రకటిస్తున్నాడు. ఆమేన్. అందరం తలలు వంచుదాం, మన హృదయాలను దేవునికి సమర్పించుకుందాం. మా జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభువా, మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన రాజా, మహోన్నతుడు అయిన ప్రభువా, శ్రేష్టమైన నీ నామాన్ని బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాం. మెరుగుపెట్టబడిన అంబుగా ఈ సంవత్సరంలో మేము ముందుము కాక. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు దీవించండి దేవా. మా తండ్రి టీవీ కార్యక్రమంలో పాలు బొమ్మలు పొందిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అలాగనే ఈ సంఘాన్ని కూడా మీరు దీవించండి. యేసునామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి, 9154 5344455. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.